స్తుతించేదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం నేను రక్షించి దరి చేర్చినావు పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతి దాని నామం దేవా అనుదినం శరణం నీవే నాకు ప్రాణం సిలువే నాకు శరణం నీవే నాకు ప్రాణం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతి చేదాని నామం దేవా అనుదినం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. నీ యొక్క వాక్యం వినడానికి చేరి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను బాగా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. వారి యొక్క ప్రార్థనలు అంగీకరించబడే ప్రార్థనలు చేసి నీ నుండి మేలులు ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అయా నీవు అయా నీవు శిష్యులకు అయా ఆస్తి ఐశ్వర్యము ఘనత ఇవ్వలేదు, కానీ ప్రార్థన నేర్పించడం అయా ప్రార్థన మాకు నేర్పించమని శిష్యులు వేడుకున్నప్పుడు నీ ప్రార్థన నేర్పించావు. అలాగే మా జీవితాల్లో కూడా అనేక విధాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ కొన్ని ప్రార్థనలకు జవాబు రావడం లేదు. దేవునికి అంగీకారము కానీ ప్రార్థనలనే సుదీర్ఘమైన అంశాన్ని మా ముందు పెడుతూ ఉన్నావు. నీ యొక్క లేఖనములతో నీ యొక్క దైవవాక్యముతో నాతో మాతో మాట్లాడమని, చిన్న మాటలు నీ సముఖంలో తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమే. దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవునికి అంగీకారం కాని ప్రార్థనల్లో మొట్టమొదటి ప్రార్థన పాపుల ప్రార్థన ఆయన వినడు అనే అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా పాపుల ప్రార్థన అంటే, పాపులంటే ద సిన్ ఆఫ్ కమిషన్, ద సిన్ ఆఫ్ ఒమిషన్ అనే రెండు విషయాలు జ్ఞాపకం చేశాను. దేవుడు చెప్పిన దానిని చేయకుండాట పాపము, దేవుడు చెప్పనివి చేయుట కూడా పాపమనే అంశాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అలాగే దైవవాక్యం వినని వాని ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించరు,
ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన యెహోవాకు హేమనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. దేవునికి అంగీకారం కాని ప్రార్థనలలో మొట్టమొదటిది పాపుల ప్రార్థన ఆయన ఆలకించడు. రెండవదిగా దైవ వాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. మూడవదిగా దురాశ సంబంధమైన ప్రార్థనలు చేస్తే దేవుడు మీరు అడిగినను మీ భోగం నిమిత్తమై దునియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు గనుక మీకేమీ లభించదు అనే అంశాన్ని నేను జ్ఞాపకం చేశాను. నాలుగవదిగా స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించరు అనే అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువాని శిష్యులు ఏమడిగారంటే అయ్యా మాకు ప్రార్థన చేయుట నేర్పించు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు మీరు ఈలాగు ప్రార్థన చేయండి, ఇదే ప్రార్థన చేయమని చెప్పలేదు కానీ ఈలాగు ప్రార్థన చేయమని చెప్పారు. పరలోకమందున్న మా తండ్రి ఆయన నేర్పించిన పరలోక ప్రార్థనలో నా అనే పదం కనపడదు కానీ అంతా మా అనే పదం కనపడదు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము భూలోకంలో నెరవేరును పరలోకంలో నెరవేరునట్లు భూలోకంలో కూడా నెరవేరునుగాక. మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయమన్నారు. మేము మా రుణస్థులను క్షమించి ఉన్న రీతిగా మా రుణములను కూడా క్షమించమని ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి దేవునికి అంగీకారం కాని ప్రార్థన నాలుగవ ప్రార్థన ఏంటంటే స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు వినరు. కాబట్టి మేము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించమని దేవుడు కోరుతూ ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు మనం చేస్తే దేవుడు అంగీకరించరు అనే అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ఇదే అంశం మీద కొన్ని లేఖన భాగాలు వాక్య లేఖనాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. దరిద్రుల మొర వినక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు. కాబట్టి దేవునికి అంగీకారం కాని ప్రార్థనల గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగో విషయం ఏంటంటే స్వాభావికముగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. కాబట్టి మనం రుణస్థులను క్షమించి ఉన్న రీతి దేవుడు మన రుణస్థుల్ని మేము మా రుణస్థులను క్షమించి ఉన్న రీతిగా మా రుణములను క్షమించమని దేవుడు ప్రార్థన చేయమన్నారు. కాబట్టి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13లో దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు. కాబట్టి ఏ అవసరతైనా అపేక్షించు పొందుటకు శక్తి లేక సహాయం కొరకు అంగలార్చు ప్రతి ఒక్కరికి మనం సహాయం చేసే బిడలుగా, మన శక్తి వంచన లేకుండా వారికి సహాయం చేసే బిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. మనం ప్రతివాడు మన సొంత కార్యములేగాక ఇతరుల యొక్క కార్యములకు కూడా మనం ప్రేమ కలిగి జీవించాలని ఆయన సెలవిస్తూ ఉన్నారు. స్వాభావికముగా ప్రేమ లేని ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకించరు. మనము మన వారికి చేయగలిగిన బాధ్యతలన్నీ విడిచి దైవ సన్నిధిలో మన సొంత కార్యముల కొరకే గోజాడుట వేషధారణగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన తండ్రి ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైయుండును. ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతుడు. కాబట్టి శతాధిపతి అయిన కొర్నేలి జీవితంలో చూస్తే అతని ప్రార్థనలు అతని ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి ప్రార్థనా వీరుడే కాదు కానీ ప్రార్థనా వీరుడు మాత్రమే కాదు కానీ భేదలను కనికరించి దరిద్రులను జ్ఞాపకం చేసుకొని దాతగా ఉన్నాడు కనుక అతని ఇంటికి పేతురుని దేవుడు రప్పించి పరిశుద్ధాత్మను కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వాభావికముగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే శతాధిపతి అని కొర్నేలి చేస్తున్నట్లుగా ప్రార్థనలు చేయాలి. ధర్మకార్యములు చేసి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా మనము కొన్ని కార్యము ధర్మకార్యములు కూడా చేయాలని
దేవుడు తన లేఖనములను రాయించారు. స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలంటే కొంతమంది శపిస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. యాకోబు యోహానులు ఇద్దరు శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. చూడండి, కొంతమంది శపించడానికి వారు రెడీ అవుతూ ఉన్నారు. లూకా సువార్త 9:54-55 చూస్తే యేసుప్రభు దగ్గరికి యాకోబు యోహాను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొంతమందిని శపించమని, కొంతమంది మీదకి ఆకాశం నుండి అగ్ని దిగి నాశనం చేయమంటూ ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా శపించు ప్రార్థనలు మనం చేయకూడదు. యేసు ప్రభువుకి యాకోబు యోహాను ఏమని విజ్ఞాపన చేస్తున్నారంటే, మనలను వెంబడింపని వీరిని ఆకాశము నుండి అగ్ని దిగి నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీ యొక్క చిత్తమా అని ఆయన అడిగినప్పుడు, యేసు వారిని వారు ఎట్టి ఆత్మను పొంది ఉన్నారో మీరు ఎరుగురని వారిని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. 1978 మద్రాసులో సేవా తర్బీదు ఒక ఆయన పొందాడంటే, ఒక సేవకుడు తర్బీదు పొందుతూ ఉన్నాడు. ఒక యువకుడు సేవలో తర్బీదు పొందుతూ ఉన్నాడు. ఒక సేవకుని దగ్గర ఒక చిన్న యువకుడు సేవకుడి దగ్గర తర్బీదు అవుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాంతం ముందున్న ఒక ఆత్మీయ సభలో ఆయన పక్కన ఉన్న సేవకుడు ఈ సేవకుడి మీద ఈర్ష్య పెట్టుకుని రోజు ఏమని ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా వాని సేవను పగలగొట్టుము, సంఘాన్ని పడగొట్టుమని ప్రార్థన చేసేవాడంట. శపించు ప్రార్థనలు కొంతమంది విశ్వాసులు కూడా చేస్తూ ఉన్నారు. అయ్యా ఫలానా ఆయన సేవను పడగొట్టుము పగలగొట్టుమని ప్రేమ లేని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మద్రాసు పట్టణంలో 1978 ఒక యువకుడు ఒక స్థానిక సంఘ సేవకుడి దగ్గర తర్బీదు పొందుతూ ఉన్నప్పుడు ప్రక్కనున్న సేవకుడు ఈయన ఈ సేవకుడి మీద పెద్ద సేవకుడి మీద అసూయ చెంది, ప్రభువా వాని సేవను పగలగొట్టము సంఘాన్ని పగలగొట్టమని ప్రేమ లేని ప్రార్థనలు చేశారంట. రోజులు గడిచినవి, ప్రభువుకు మా స్తోత్రములు దేవుడు అంగీకరించారు. కానీ ఈ పెద్ద సేవకుడు మాత్రం, ఆయన చిన్న సేవకుడు ఆ సేవను పగలగొట్టము సంఘాన్ని పడగొట్టమని ప్రార్థన చేసిన ఆయన కూడా రివర్స్లో ఏమో మాట్లాడకుండా అలాగే ప్రార్థన చేసి విశ్వాసముగా ముందుకు వెళ్తున్న సమయంలో దేవుడు ఆ ఈర్ష్య పొందిన సేవకుని యొక్క ప్రార్థన ఆలకించి నిజంగానే ఆ దేవాలయమును పడగొట్టి ఒకసారి రెండు సార్లు కాదు 5 సార్లు అది ఎక్స్టెన్షన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మందిరము కూడా నిజంగానే దేవుడు పగలుపగా ఆ మందిరం దేవాలయం పడగొట్టి ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని ఆయన శపించిన కొలది, ఆయన చేసిన విషపూరితమైన ప్రార్థనలకు దేవునికి అంగీకారం కాని ప్రార్థన చేయడం వలన దేవుడు ఖచ్చితంగా ప్రార్థన విని ఆ యొక్క పెద్ద సేవకుని దేవుడు అభివృద్ధి పొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవునికి హేయములు. కొంతమంది అత్తగారిని వెళ్ళగొట్టి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొంటారు. అలాంటి వాని ప్రార్థన దేవుడు ఆలకించరు. కోడలను వెళ్ళగొట్టి ఉపవాస ప్రార్థనలో ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. వారి ప్రార్థన దేవుడు వినడు. తల్లిదండ్రులకు ఆహారం పెట్టక ఆరాధనలో అగ్రస్థానం వహించి ప్రార్థించేవారు ఎటువంటి ప్రతిఫలము పొందరు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, యెషయా గ్రంథము 58:7-8 చూస్తే నిజమైన ఉపవాసము. యెషయా ప్రవక్త రాస్తూ యెషయా గ్రంథము 58:7-8 నీ ఆహారము ఆకల గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు సెలవిస్తున్నారు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండా ఉండడం, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునడం, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వడం, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నేటి ప్రపంచంలో చూస్తే క్రైస్తవ విశ్వాసుల్లో అనేక మంది స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు చేసి మా ప్రార్థనలకు జవాబు రావడం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి అంగీకారం కాని ప్రార్థనలని సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందు పెట్టాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, పాపుల ప్రార్థన దేవుడు వినరు. దైవవాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు వినరు. 3వదిగా, దురాశ సంబంధమైన ప్రార్థనలు ఆయన వినరు. 4వదిగా, స్వాభావికముగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు అంగీకరించరు. 5వదిగా, చివరిగా, దైవ స్వరమునకు అవిధేయులగు వారి ప్రార్థన దేవుడు వినడు అని దేవుడు చక్కగా రాయించారు. జకరియా గ్రంథము 7:13 చూస్తే, జకరియా గ్రంథము 7:13
నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారంట గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించనని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో యెహోవా సన్నిధిని ఏడ్చిన సందర్భం ఒకటి జ్ఞాపకం చేస్తాను. వారు ప్రార్థించుటయే గాక ఏడ్చుచున్నారు సరే దేవుడు వారి ప్రార్థన వినలేదంట. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాట. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనం, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రార్థించుటయే కాకుండా ఆయన సన్నిధిలో ఏడ్చినా సరే ఆయన వారి ప్రార్థన వినలేదు. దైవ స్వరానికి అవిధేయులకు వారి ప్రార్థన దేవుడు ఆలకించరు. సౌలు గారు రాజ్యం ఏలిన సందర్భంలో కూడా సౌలు యెహోవా యొద్ద విచారణ చేసిన సందర్భము, సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఏమీ సెలవయ్యలేదు. దేవుడు ఏర్పాటు చేసి దేవుడు అభిషేకించిన రాజు, ప్రార్థనకే జవాబు రాలేదు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు సౌలును దేవుడు రాజుగా నియమించాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించిన రాజు యొక్క ప్రార్థనే దేవుడు అంగీకరించలేదు. అమాలేకుల విషయంలో, కొల్ల సొమ్ము విషయంలో సౌలు దేవుని యొక్క మాటకు విరోధంగా జీవించి వారిలో ఉన్న అనేకమైన సొత్తునంతా తీసుకుని వచ్చి దేవునికి కూడా బలి అర్పించిన సందర్భము లేఖనముల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నారంటే పొట్టేళ్ల రక్తం అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, సౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన వినకుండా, దైవ స్వరానికి అవిధేయులకు వారి ప్రార్థనలు దేవుడు వినకుండా ఆయన మౌనం వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జీవితంలో సౌలు అనేకమైన ఇబ్బందులకు గురై తద్వారా మరణించిన సందర్భము లేఖనముల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, అప్పుడు నాకు మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించదనని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథకర్త దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చేయవలసిన ప్రార్థన, దేవునికి అంగీకారం కాని ప్రార్థనలనే అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, పాపుల ప్రార్థన దేవుడు ఆలకించరు. రెండవదిగా, దైవవాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. మూడవదిగా, దురాశ సంబంధమైన ప్రార్థనలు దేవుడు ఆలకించరు. నాలుగవదిగా, స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించరు. ఐదవదిగా, దైవ స్వరమునకు అవిధేయులకు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించరు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ 5 పాయింట్లు మన జీవితంలో లేకుండా, పాపులు ప్రార్థన చేసినట్లుగా మనం పాపం తీసివేసుకుని ఆయన సిలువ రక్తంలో మనం యొక్క పాపమును కడుక్కొని నిర్మలమైన మనస్సాక్షితో ఆయన సన్నిధికి చేరాలి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన యెడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దైవవాక్యము విని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు. దురాశ సంబంధమైన ప్రార్థనలు కాకుండా దురాశను తీసివేసుకుని మనకు కావలసిన వస్తువులు సామాగ్రి కావాలంటే దేవుడు ఇస్తాడు. కానీ ప్రక్క వాళ్ళతో పోల్చుకుని మన హోదాను కాపాడుకోవడానికి, మన యొక్క హోదాను పెంచుకోవడానికి వాటిని ఆశిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించరు. నాలుగవదిగా, స్వాభావికంగా ప్రేమ లేని ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆలకించరు. ఐదవదిగా, దైవ స్వరానికి అవిధేయులకు వారి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించరనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క లక్షణాలు ఒకవేళ మన జీవితంలో కలిగి ఉంటే తీసివేసుకుందాం. దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి ఓపికతో ఆయన దగ్గరికి వెళదాం. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. మా జీవితంలో అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, కానీ కొన్ని ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మొట్టమొదటిగా, పాపుల ప్రార్థన నేను ఆలకించనని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. రెండవదిగా, ఆ పాపుల ప్రార్థన నీవు ఆలకించవు. నీ యొక్క వాక్యమును వినకుండా చెవి మూసుకుని వాడి ప్రార్థన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి.
ధర్మశాస్త్రాన్ని మేము శ్రద్ధగా వినాలి, నీ యొక్క లేఖనములు మేము శ్రద్ధగా ధ్యానించాలి, అప్పుడే మా ప్రార్థన ఆలకించబడుతుందని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. మూడవదిగా దురాశ సంబంధమైన ప్రార్థనలు కూడా మేము చేస్తున్నామేమో, ఒకసారి దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. నాలుగవదిగా స్వాభావికముగా ప్రేమ లేని ప్రార్థనలు ఏమైనా చేస్తున్నామేమో, అయ్యా ఫలానా వాళ్ళని నాశనం చేయి, ఫలానా వాళ్ళకి అది రావాలి ఇది రావాలని ఒకవేళ మేము ఉంటున్నామేమో. స్వాభావికంగా అయ్యా ప్రేమ లేని ప్రార్థనలు మేము చేయక, అయ్యా మంచి మనస్సాక్షి గల వారై ప్రేమ కలిగిన వారై, అయ్యా నీవు ప్రేమమయుడు, మేము కూడా ప్రేమ కలిగి ఇతరుల అవసరతలతో కూడా మేము ఏకీభవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఐదవదిగా దైవ స్వరానికి వ్యతిరేకంగా విరోధంగా అవిధేయులైన వారి ప్రార్థనలు నేను ఆలకించినని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. సౌలు కూడా అమాలేకుల విషయంలో అనేకమైన గొప్ప ఘోర తప్పిదం చేశాడు, తద్వారా రాజ్యాన్ని కోల్పోయాడు, తద్వారాన్ని ఆయన మరణానికి అప్పగించిన సందర్భము లేఖనములలో మేము చూస్తూ ఉన్నాం. సౌలు గారి జీవితంలో బహు భయంకరమైన మరణపాయానికి గురయ్యాడు. అట్టి జీవితం మాకు రాకుండా ఈ యొక్క ఐదు లక్షణాలు మాలో కలిగి ఉంటే ఐదు లక్షణాలు తీసివేసుకొని నీ నిత్యరాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడే సాధనములుగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దామని చిన్న ప్రార్థనని సమకూలన చేర్చుకున్నామని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. కలువరిలోని సిలువ మరణం ప్రజలను ఆశ్చర్యపరచినది. మరణించావు మా పాపములకై నీ వారసులుగా మము చేయుటకు. మరణించావు మా పాపములకై నీ వారసులుగా మము చేయుటకు. యేసయ్యా నీ జన్మము ఆశ్చర్యకరమైనది, యేసయ్యా నీ కార్యములు అద్భుతకరమైనవి. జన్మము ఆశ్చర్యకరమైనది, యేసయ్యాని కార్యములు అద్భుతకరమైనవి. యెరూషలేములో నీ పునరుజ్జానం ప్రజలను ఆశ్చర్య పరచినది. యెరూషలేములో నీ పునరుద్ధానం ప్రజలను ఆశ్చర్య పరచినది. పునరుద్ధానుడ నా యేసయ్య దానయున్న మహారాజా. ఆశ్చర్యకరమైనది, యేసయ్యాని కార్యములు అద్భుతకరమైనవి. గోళమునకు మధ్య భాగమున బెత్లెహేములు ఉదయించావు. భూగోళమునకు మధ్య భాగమున బెత్లెహేములు ఉదయించావు, సకపురుషుడుగా ఉదయించావు.
నీ రాజ్యమును స్థాపించావు సక పురుషుడుగా ఉదయించావు నీ రాజ్యమును స్థాపించావు యేసయ్యా నీ జన్మము ఆశ్చర్యకరమైనది యేసయ్యా నీ